వైసీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడిన పూర్ణ రామారావు కుటుంబాన్ని జనసేన నాయకులు రమేష్ పరామర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని 7వ వార్డు ఇంద్రమ్మ కాలనీకి చెందిన రామారావుపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని వారు భరోసానిచ్చారు. ఆ పార్టీ శ్రేణులంతా కలిసి 47,500 రూపాయలను వైద్య ఖర్చుల నిమిత్తానికి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాధవరాయుడు, శివరామకృష్ణ, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. దాడిలో జరిగే గాయపడ్డటువంటి పిల్లాడి పూర్ణ రామారావు అబ్బాయి ఇవాళ రాజమండ్రి న్యూరో ఫిజిషియన్ దగ్గర హాస్పిటల్లో స్వామి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ అబ్బాయికి తక్షణ సహాయం కింద మొన్న కొంత 15,000 చిల్లర మేము ఇవ్వడం జరిగింది. 18,000 ఇప్పుడు మళ్ళీ మిగతా అమౌంట్ కూడా ఏదైతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులందరూ మేము ఉన్నాం ఆ కుర్రాడు వెనకాల, ఆ జన సైనికుని కాపాడుకుంటాం, జనసేన పార్టీ కార్యకర్తకి ఎక్కడ అన్యాయం జరిగినా సరే రాష్ట్రంలో మేమందరం ఏకతాటి మీద వస్తామని అందరూ ఒక మాట మీదకి వచ్చి తమవంతు సాయంగా 1 రూపాయి అవచ్చు, 2 రూపాయలు అవచ్చు, 10 రూపాయలు అవచ్చు, 100 రూపాయలు అవచ్చు, అందరం ఇచ్చి ఆ కుర్రాడి వైద్యానికి ఇతోదికంగా మేమందరం సహకారం చేస్తా. ఇవాళ దాదాపు 47,500 రూపాయలు మనం ఇచ్చాం. ఈ రోజుకి ఇంకా ఏమన్నా వచ్చినా కూడా ప్రతిదీ కూడా మనం అకౌంట్ ఫర్ ఇచ్చి, అంటే మనం ఎవరైనా డబ్బులు ఇస్తే అది అకౌంట్ ఫర్ చేస్తున్నాం కాబట్టి ఏకతాటి మీదకు నిలబడతామని చేయడానికి నిరూపించడానికే ఇవాళ మేము అందరం ఆయన వెంట నిలబడ్డాం. అలాగే అబ్బాయి ఖచ్చితంగా అదే కొంత రికవర్ అయ్యాడు, మన అదృష్టం బాగుండి త్వరలో కోలుకుని మళ్ళీ ఎర్ర కండువా వేసుకుని ఇదే ఇందిరమ్మ కాలనీలో ఆ కుర్రాడిని తిప్పుతాం. ఖచ్చితంగా కూడా ఆరోగ్యవంతంగా ఆ కుర్రాడు రావాలని, దానికి ఆ దేవుడు ఆశీర్వాదం ఉండాలని, అలాగే ప్రజలందరూ ఇక్కడ ఉన్న రాజుగారు అక్కడ షావుకర్ గారు అందరూ కూడా బాబు బాగుండాలని కోరుకుంటున్నారు. మేమందరం కూడా అబ్బాయిని పూర్ణ ఆయుష్కుతో ఇక్కడ తీసుకొచ్చి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.